श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमो नमः। प्रेक्षक महाशयुलंदरिकी ఏప్రిల్ 3వ తారీఖు 2022 ఆదివారము శుభోదయము, శ్రీ శుభకృత్ నామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుద్ధ విద్య, మధ్యాహ్నం 12:12 వరకు ఉంటుంది. అశ్విని నక్షత్రము మధ్యాహ్నం 12:22 వరకు ఉండి తదుపరి భరణి నక్షత్రంలోని ప్రవేశిస్తుంది. అమృత గడియలు ఉదయం 6:29 వరకు మాత్రమే ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:57, సూర్యాస్తమయము సాయంత్రము 6:10, వర్జము ఉదయం 8:11 నుండి ఉదయం 9:51 వరకు ఉంటుంది, మరియు రాత్రి 10:35 నుండి రాత్రి 12:17 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 4:32 నుండి సాయంత్రం 5:21 వరకు ఉంటుంది. రాహుకాలము సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6:00 వరకు ఉంటుంది. గులిక కాలము మధ్యాహ్నము 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే ఆదివారం రోజున సూర్యగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈరోజు. కావున ఆదివారం రోజున సూర్యగ్రహానికి ప్రీతికరంగా ఎరుపు రంగు వస్త్రంలో కిలంబావు చొప్పున సద్బ్రాహ్మణునికి గోధుమల దానం చేయడం వలన ఆత్మపీడోపశాంతయే అనగా ఆత్మకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కెంపురత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా పొందవచ్చును. సింహరాశి వారు కలిగుట్టు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని దారలేకపోయడం వలన విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాల వారికి సూర్యుడు అధిపతి కాబట్టి వీరు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. కృత్తికా నక్షత్రం వారు మేడు వృక్షాన్ని, ఉత్తరా నక్షత్రం వారు జువ్య వృక్షాన్ని, ఉత్తరాశ నక్షత్రం వారు పనస వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలేకపోయడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి ఆయుర ఆరోగ్య భాగ్యములు బాగా ఉంటాయి, విద్యాబుద్ధులు బాగా వస్తాయి, సూర్యుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. ఆదివారం రోజున సూర్యాస్తకము కానీ ఆదిత్య హృదయం కానీ పారాయణ చేసుకోండి. సూర్య నమస్కారాలు చేసుకోవడం వలన విద్యాబుద్ధులు బాగా ఉంటాయి, ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణుడు. అలాగే ఆంజనేయ స్వామి వారి వంటి వారికి విద్య బోధించిన వాడు సూర్యుడు కాబట్టి విద్యాబుద్ధులు బాగా ఉంటాయి, గమనించగలరు. అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో అందులో ఏప్రిల్ మాసం నందున గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన చేయువృత్తి వ్యాపారాలు ఏది కూడా కలిసి రావు, అంతా కూడా వ్యతిరేకమే ఉంటుంది. మధ్యవర్తిత్వం ద్వారా కూడా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే గ్రహ సంచారం సరిగా లేకుండా ఉండడం వల్ల మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది, కోప వృద్ధికి బాగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ.
ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చే